డైరెక్ట్ గా రా, నువ్వు వచ్చి రాజకీయం చేసుకో, ఒక పార్టీ పెట్టుకో, లేకపోతే నీకు నచ్చిన పార్టీలో చేరు, రాజకీయంగా మాట్లాడు. హిందుత్వ పీఠాధిపతిగా ఉంటూ అధికార పార్టీని అవసరం వచ్చినప్పుడల్లా నీకు నీ యొక్క ప్రలోభాలకు నీ ఖర్చులకు ఉన్నతమైనటువంటి డబ్బులు పెట్టే వాళ్ళనే, ఉన్నతమైన ధనిక వర్గాల వాళ్ళని నీ భక్తులుగా చేర్చుకుని వాళ్ళకు అవకాశం ఇస్తావు. పేద భక్తులను ఎందుకు దగ్గరకు రానియ్యవు నువ్వు? అటువంటి నువ్వు ఆ యొక్క ధనిక వర్గాలకు, ఆ పార్టీల నాయకులకు అడుగులకు మడుగులెత్తుతూ అధికార పార్టీని అనేక సార్లు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడావు. దీని మీద సీరియస్గా ఉన్నాం. నీవు ఇటువంటి ప్రగల్భాలు ఇవన్నీ మానుకోకపోయినట్లయితే తీవ్రమైనటువంటి చర్యలు నీ మీద తీసుకోబడతాయి. ఒక హిందూ మతాన్ని కాపాడాలి, పేద ప్రజలను కాపాడాలి, పేదలకు సుఖ సంతోషాలు కలగజేసే విధంగా యాగాదులు చేయాలి. అంతేకాని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికో, ఆ ప్రభుత్వాన్ని లేపడానికో నేను యజ్ఞాలు చేస్తానంటే నీ యొక్క కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడే చెప్పా, బొంబాయిలో నువ్వు శృంగేరి పీఠ ఉత్తరాధికారిని అని చెప్పుకుంటూ వందల మందిని మోసం చేస్తే, వాళ్ళు తిరగబడితే తల దాచుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో చినిముచివాడలో దాక్కున్నటువంటి విషయం భక్తులందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా నీకు? దేశంలో చాలామంది స్వామీజీలు ఉన్నారు, రాష్ట్రంలో చాలామంది స్వామీజీలు ఉన్నారు. వారి యొక్క పీఠాల ద్వారా హిందూ మతాన్ని పెంపొందిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ సాంఘిక అసమానతలను తొలగించే విధంగా వాళ్ళకి ప్రయత్నం చేస్తుంటే కేవలం నువ్వొక్కడవే ఎందుకు రాజకీయాన్ని బుదానేసుకుంటున్నావు? ఎవరి కోసం, ఎవరి యొక్క మన్నలను పొందడం కోసం? అన్య మతస్కులకు అమ్ముడు పోయిన నీవు హిందూ మతాన్ని గురించి మాట్లాడుతూ, హిందూ పీఠం గురించి మాట్లాడుతూ నువ్వు ఎందుకు ఈ యొక్క ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు? ఈ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో, 4.5 సంవత్సరాల కాలంలో లక్షలాది మంది పేద ప్రజానీకానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను, లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ఖర్చు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, కేంద్రం సహకరించినా సహకరించకపోయినా, ప్రతిపక్షాలు సహకరించినా సహకరించకపోయినా, ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ నిరంతరం రోజు రాత్రి తెల్లవారులు 24 గంటల పైన పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కానీ, ఆ ప్రభుత్వంలో పనిచేసేటటువంటి అధికారులు కానీ నీవు తప్పుడు విధానాల ద్వారా, తప్పుడు మాటల ద్వారా, తప్పుడు ప్రకటనల ద్వారా తప్పు దోవ పట్టించాలనుకుంటే ప్రజలు, హిందువులు నిన్ను క్షమించరు. స్వరూపానందేంద్ర గారు తాటి చెట్టు కింద కూర్చుని కళ్ళు తాగుతూ పాలు తాగుతున్నానని చెబుతున్నావు నువ్వు. అది సబబుగా లేదు. నీ మాటలు కరెక్ట్ కాదు, నీవు మాట్లాడే వ్యక్తిత్వం కరెక్ట్ కాదు. నీకు నిజంగా ఏం కావాలి? రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరికి రా, నీకు ఏది ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. అంతేకాని ప్రభుత్వాన్ని పిచ్చి పిచ్చిగా తప్పుదోవన పట్టించే విధంగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారని మనవి చేస్తా ఉన్నా నేను. ఒక కొంతకాలం ద్వారకా పీఠాధిపతి పేరు మీద చెప్పుకుంటావు, కొంతకాలం శృంగేరి పీఠాధిపతి పేరు చెప్పుకుంటావు, ఇన్ని రకాలుగా భక్తుల్ని, హిందువుల్ని మోసం చేసే నీవు గురివింద గింద సందంగా నీవంతా గొప్పవాడినని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా? స్వరూపానందేంద్ర గారు